పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గారులు స్టారర్ ఇక వివరాలకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు బాబాయ్ అబ్బాయి కలిసి నటించబోతున్నారనే సమాచారం వినగానే అభిమానుల్లో ఆనంద వాతావరణం నెలకొంది వీళ్ళ మల్టీస్టారర్ కోసం ఓ స్టార్ డైరెక్టర్ పాపులారిటీ కూడా పెంచేస్తున్నారు ఆ డైరెక్టర్ తెలుగువాడు మాత్రం కాదు సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ మెగా మల్టీస్టారర్ ఉండబోతుందనే సమాచారం జరుగుతుంది రోబో తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు శంకర్ ఈ మధ్యలోనే వచ్చిన ఐ సినిమాలు పర్లేదు అనిపించుకునే కానీ బ్లాక్ బాస్టర్ మాత్రం కాలేదు ప్రస్తుతం ఈయన కమల్ హాసన్ హీరోగా భారతి టూ చేస్తున్నారు అయితే ఈ చిత్ర షూటింగ్ కూడా చాలా ఆలస్యం అవుతుందట కమల్ హాసన్ రాజకీయాల కారణంగా ఇండియన్ సీక్వెల్గా అప్పట్లో మోక్షం వచ్చేలా కనిపించడం లేదట ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత శంకర్ మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడట అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు హీరోలుగా నటిస్తున్నారని తమిళనాట వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఈ సినిమాలో రామ్ చరణ్ గారు మెయిన్ లీడ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు గంటపాటు ఉండే పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది ఇక మన గొప్ప విషయం ఏంటంటే దీంట్లో ఓ గెస్ట్రోల్ పాత్రలో చిరంజీవి గారు కూడా కనిపించబోతున్నారట ఓ బడా నిర్మాణ సంస్థ దాదాపు రెండు వందల కోట్లతో ఈ మల్టీ స్టార్ను నిర్మించబోతున్నారట ఈ ప్రాజెక్ట్ గానీ వర్కౌట్ అయిందంటే మాత్రం మెగా ఫ్యాన్స్ కి అంతకంటే కోరిక ఏముంటుందో మరి చెప్పనక్కర్లేదు ఎందుకంటే మెగా హీరోలు ముగ్గురు కలిసి ఒకే స్క్రీన్పై చూస్తుంటే అభిమానులకి ఏ రేంజ్లో ఉండబోతున్నారో ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గారు త్రిపుల్ ఆర్ సినిమాలో బిజీగా ఉన్నారు ఇక చిరంజీవి గారు కూడా ఆచార్య సినిమాలో బిజీగా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాఫ్ సినిమాలో బిజీగా ఉన్నారు తర్వాత అయ్యప్పరం కొషియం రీమేక్ క్రిష్ హరిశంకర్ సుధీర్ రెడ్డి సినిమాతో బిజీగా ఉంటారు తర్వాత ఇవన్నీ పూర్తయిన వెంటనే ఇద్దరూ కలిసి నటించబోతున్నారని సమాచారం ఒకటి నడుస్తూ ఉంది